ఈరోజు మా జనసేన అధ్యక్షులు 11 గంటలకి మా ప్రధాన కార్యాలయం మంగళగిరిలో ఒక రిపోర్టు, అంటే ప్రజలకు ఇచ్చే నివేదిక, 100 రోజుల వైసీపీ పాలనలో ఏ రంగాల్లో వాళ్ళు ఫెయిల్ అయ్యారు, జనరంజకంగా నవరత్నాలని చెప్పి జన విరుద్ధమైనటువంటి పాలన ఎట్లా చేశారు, దార్శనికత పారదర్శకతగా లేకుండా గతంలో ఏ తప్పులైతే ఎత్తి చూపించారో అవే తప్పులు వీలు చేస్తూ, ఎందుకంటే ప్రజలు చాలా ఎదురు చూశారు. జనసేన తాలూకా ప్రధాన లక్ష్యం ఏంటంటే ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడం, ఏదో మిగతా రాజకీయ పక్షాలలాగా విమర్శలు జోలికి పోకుండా అన్ని రంగాల్లో ఏ రకంగా ఉంది అని ఒక పూర్తి నివేదిక ప్రజలకి మా జనసేనని అందజేయడం జరిగింది. ఈ నివేదిక లక్ష్యం ఏంటంటే ప్రజలు ఈ నివేదికని ఆలోచించాలి, ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి, తమ హక్కుల్ని సాధించుకునే దిశగా వాళ్ళంతా కూడా మమేకం అవ్వాలన్న ఉద్దేశం మా జనసేన అనేది. ప్రధానంగా ఆయన సృష్టించినవి 9 రంగాలు. ఇసుక విధానం మీద చాలా ఘోరంగా ఉంది. నిన్న ప్రత్యక్షంగా మేము వెళ్ళాం, మా అధ్యక్షుల వారితో పాటు మేము కూడా నవలూరు, మంగళగిరి దగ్గర ఉన్నటువంటి నవలూరు వెళ్ళాం. టన్ను 375 రూపాయలు అని చెప్పారు. అక్కడ క్షేత్రస్థాయి పరిశీలన చేస్తే 375 ముందు కట్టించుకుంటున్నారండి, తర్వాత 500 రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటున్నారు. అది కాకుండా ట్రాన్స్పోర్టేషన్, గతంలో 1400 దొరికినటువంటి ట్రాక్టర్ ఇసుక ఇప్పుడు 4800 అవుతుందని క్షేత్రస్థాయిలో ఎవరైతే బాధితులు పవన్ కళ్యాణ్ గారికి తెలియజేయడం జరిగింది. ఇదేనా దార్శనికత, ఇదేనా ట్రాన్స్పరెన్సీ, నిజాయితీ పాలన? సో ఈ రకంగా అసలు ఇసుక మీద వీళ్ళకి నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక లేకపోవడం వల్ల ఈ భవన కార్మికులు అయితే చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నారు. నిన్న 4 భవన కార్మికులు వచ్చి అధ్యక్షుల వారికి చెప్తున్నారు, మాకు 3 మాసాల నుంచి రోజు ఉదయాన్న వెళ్ళడం జంక్షన్కి, మాకు కూలీలు లేకుండా వెనక్కి వస్తున్నామండి, ఈ రకంగా చేస్తుంది ఈ ప్రభుత్వం అని చెప్పేసి వాళ్ళు చెల్లించిపోయారు. అలాగే ఆ రోజు కూలీ చేసుకునేక 5 రూపాయలు అన్న క్యాంటీన్లో భోజనం చేసేవాళ్ళండి, ఇప్పుడు అవన్నీ ఎత్తేసారు, అటువంటి సదుపాయాలు కలిగించేయట్లేదని చెప్పేసి చెప్పడం జరిగింది. ఒక ఇసుక మీద కూడా ఒక నిర్దిష్ట ప్రణాళిక లేకపోవడం, అలాగే అమరావతి రాజధాని అన్నది అది ఏదో ఒక పార్టీ నిర్ణయించిన దానికే కాదు, ఇది జనసేన మొదటి నుంచి కూడా చెప్తుంది, అది గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, గత ప్రభుత్వం మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయం అది అమరావతి రాజధాని అన్నది. అమరావతి రాజధాని అన్నది ఒక ప్రాంతానికి సంబంధించింది కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా ఊపిరి, అది గుండె చప్పుడు. కాబట్టి అమరావతి రాజధాని విషయంలో జనసేన ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనుకంజ వేయదు, అక్కడి నుంచి మార్చడానికి వీల్లేదని చెప్పేసి అధ్యక్షులు వారు స్పష్టంగా చెప్పడం జరిగింది. అలాగే పోలవరం ప్రాజెక్టు మీద కూడా రివర్స్ టెండరింగ్ అని చెప్పేసి గతంలో చేసినవన్నీ కూడా అండవ్ చేసి వ్యతిరేకంగా చేసి ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఈ పాలకులు ఏమిటంటే ఆర్థిక వనరులకు కానీ ఖజానాకు కానీ ప్రజల సంక్షేమంకు కానీ జవాబుదారీగా ఉండవలసినటువంటి ప్రభుత్వం, ఈ ప్రభుత్వం తప్పుటడుగులు వేసి ప్రజల్ని సంక్షోభంలో నెట్టి ప్రజల్ని అగమ్యగోచరంలో నెడుతుంది అని చెప్పేసి మేము నివేదికలో పొందుపరచడం జరిగింది. అలాగే పోలవరం ప్రాజెక్టుని అతిగతి లేదు, సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ చెప్పింది లేట్ అయితే సంవత్సరానికి 300 అడిషనల్ ఖర్చు చేయవలసి వస్తుంది, అది మేము భరించము, అది మీరే భరించుకోవాలని చెప్పింది. ఇప్పుడు ఈ రివర్స్ టెండరింగ్ వల్ల పోలవరం ప్రాజెక్టు చాలా లేట్ అవుతుంది, లేట్ అవడం వల్ల మీకు కృష్ణా ఈస్ట్ వెస్ట్ ఈవెన్ విశాఖపట్నంకి పారిశ్రామిక నీరు కానీ డ్రింకింగ్ వాటర్ కానీ ఉత్తరాంధ్ర కానీ ఇవన్నీ కూడా దెబ్బతింటాయన్నటువంటి జ్ఞానం కూడా ఈ ప్రభుత్వానికి లేకుండా ఏ పోకడలకు వెళ్తుందో ఏం చేయాలనుకుంటున్నారో అర్థం కాని పరిస్థితుల్లో పోలవరం డోలాయానంలో పడింది. అలాగే వైద్య రంగం అయితే చాలా ఘోరంగా ఉంది. సెప్టెంబర్ 2 నుంచి 7 వరకు 3849 డెంగీ టైఫాయిడ్ బాధితులు ఒక్క మీకు ఈస్ట్ వెస్ట్ గోదావరిలోనే రికార్డ్ అయింది. కృష్ణా జిల్లాలో అయితే 4000 మంది. అసలు మన విశాఖపట్నం మన్యు ప్రాంతంలో అయితే లెక్కే లేదు. ఇవన్నీ నేను చెప్తున్న లెక్కలు ఏంటంటే జనసేన ప్రభుత్వ ఆసుపత్రిలో రికార్డ్ అయినవి.